ఎనీ ఐడియా? ఏపీఐ ఏపీఐ ఇస్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ అ క్లౌడ్. ఇన్ క్లౌడ్ యు ఆర్ స్టోరింగ్ ఆల్ యువర్ ఎంప్లాయీ డేటా ఇన్ ద క్లౌడ్. ఎంప్లాయీ డేటా ఇన్ ద క్లౌడ్ మీన్స్ క్రియేటింగ్ అ డేటాబేస్ ఇన్ ద క్లౌడ్, దెన్ స్టోరింగ్ యువర్ డేటా యూజింగ్ ఏపీఐ. యూ కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్ ద డేటా, యూ కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ యువర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండ్ యూ నీడ్ ఏపీఐస్. యూ నీడ్ ఏపీఐస్ టు యాక్సెస్ ద డేటాబేస్, రైట్ ద డేటా టు ద డేటాబేస్ అండ్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. టుడే వాట్ విల్ డూ, విల్ ట్రై టు టేక్ టుడే ఐ టీచ్ యూ దిస్ టాపిక 3 డేస్. అగైన్ ఐఎమ్ టెలింగ్ టీచ్ యూ దిస్ టాపిక్ ఫర్ 3 డేస్. టుడే ఐ టీచ్ యూ హౌ టు హోస్ట్ డేటా, హౌ టు టేక్ అ శాంపుల్ డేటా, హౌ టు క్రియేట్ అన్ ఏపీఐ బై యూజింగ్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ అండ్ ఆల్. టుమారో ఐ విల్ టీచ్ యూ 1.5 అవర్ సెషన్ లైక్ దట్. టుమారో ఐ విల్ టీచ్ యూ ఫ్రమ్ ద స్క్రాచ్ హౌ టు క్రియేట్ అన్ అకౌంట్ ఇన్ వెబ్ హోస్ట్. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ట్రిపుల్ జీరో వెబ్ హోస్ట్. ఐ విల్ టీచ్ యూ దట్ హౌ టు క్రియేట్ అ డేటాబేస్, రైటింగ్ ఎస్క్యూఎల్ క్వెరీ, హౌ టు క్రియేట్ యువర్ ఓన్ ఏపీఐ. టుమారో ఐ విల్ టీచ్ యూ దట్. ఓకే, సో ఫస్ట్ వాట్ విల్ డూ, I'll take this, so I'll just say empty activity. I'll just say API class 1. So what is this? API class 1 I have given. Okay. So it's basically creating. Okay. So let it get created. వన్ సెకండ్, చెప్తానా? ఇంట్లోనా? వెళ్ళాడు వెళ్ళాడు, ఇక వేస్తున్నా ఉండు. నేను చిన్నది ఏంటో సంత అమ్మలో సో వాట్ విల్ డూ నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు హ్యావ్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్. హౌ డూ యూ యాక్సెస్ పర్మిషన్ ఇన్ ఇంటర్నెట్? వీ ఆల్రెడీ నో దట్, రైట్? వీ ఆల్రెడీ ట్రైడ్ సంథింగ్ వైల్ డౌన్లోడింగ్ ఇమేజెస్ అండ్ ఆల్. సి, ఐఎమ్ రైట్, ఐఎమ్ జస్ట్ టైపింగ్ యూ యూజర్ పర్మిషన్, దట్స్ ఇట్. ఆటోమేటిక్లీ ఇట్ విల్ కమ్, యూ జస్ట్ క్లోజ్ ఇట్, ఓవర్. సో నౌ యూ యాక్సెస్ పర్మిషన్ టు ద ఇంటర్నెట్. నౌ నెక్స్ట్ థింగ్ వాట్ విల్ డూ ఇస్ లైక్, ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ యూ సర్చ్ ఆన్లైన్. There are 3 important topics which you need to understand. Means, do you guys know about JSON data? JSON data. JSON. See, nowadays, so you need to go through this topic. JSON, if you search here JSON, so automatically it will come like this. So what do you mean by JSON? It's like a text format, something like this. It will come object like this. So this is how basically JSON format will come, JSON element value. I'll give you this link. You just go through this and understand. So today what I'll do is like, I'll type in Google JSON sample data. Okay. Perfect. So this is one data we have. This is how JSON data look like. I will show you. If you actually see like this, na, you will be seeing what is this, something, some raw data. This JSON data has employees array. Inside employees array, you have user ID, job title, employee user ID, job title, name, everything is there. So now there is something called online, what do you need to say? Online JSON viewer. సో ఇప్పుడు ఫస్ట్ నేను బిట్స్ అండ్ పీసెస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ జాతర గమనించండి. ఐ విల్ కంబైన్ ఎవ్రీథింగ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ మోర్. ఆన్లైన్ జేసన్ వ్యూఆర్ అని చెప్పి కొట్టండి. కొట్టిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే, వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ లైక్ ఐ హావ్ జస్ట్ కాపీడ్ దిస్ డేటా అండ్ ఐ హావ్ పేస్టెడ్ హియర్. ఇప్పుడు మీకు చూడడానికి చాలా గజిబిజిగా ఉంది, ఏంటిదిరా బాబా అని ఉంది.
సో మీరు వ్యూవర్ అనుకోవడానికి. సో ఇప్పుడు చూడండి నీట్ గా వస్తుంది. సో ఇప్పుడు ఈ డేటాని వ్యూవర్ లో చూస్తే దీని అర్థం ఏంటంటే ఎంప్లాయీ అరే లోని ముగ్గురు ఎంప్లాయీస్ ఉన్నారు. ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ఎవరు ఎవరు రిరాణి అంట, సెకండ్ ఎంప్లాయీ నిరాణి అని ఉంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అవి మారుతున్నాయి అంతే. ఓకే సో ఇక్కడ చూడండి మూడు యూజర్ ఐడి థ్యాంక్స్ అంట నెక్స్ట్. సో ఇలాగా ముగ్గురు ఎంప్లాయీస్ ఉన్నారు అది. సో ఇది ఇది జేసన్ డేటా. సో ఇప్పుడు ఈ జేసన్ డేటాని నేను హోస్ట్ చేస్తాను. ఎక్కడ హోస్ట్ చేస్తానంటే ఆల్రెడీ ఆన్లైన్ లోని ఇది ఒకటి ఉంది. సో మీరు ఇదే కొట్టండి ఇక్కడ నెట్ లోకి వెళ్ళి హోస్ట్ జేసన్ డేటా ఆన్లైన్ అని కొడితే మీకు ఇది వస్తుంది, జేసన్ బిన్ అని, లేకపోతే జేసన్ ఇది. ఇది బాగుంది, ఇది కొంచెం నీట్ గానే ఉంది, ఎన్ పాయింట్ డాట్ అయ్యో అని. సో ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్ థింగ్, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కాపీ చేసిన ఎంప్లాయీ డేటా ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు చెక్ చేశాను అనేది కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు ఇదే జేసన్ డేటాని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ హోస్ట్ చేశాను ఫస్ట్. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా చూడండి. సో క్రియేట్ జేసన్ బిన్ అని చెప్పి అంటే మనకి ఒక ఏపీఐ వస్తుంది. ఇంకో చూసారు కదా ఇది ఏపీఐ. సో ఇది బేసిక్ గా ఏపీఐ అంటే అదే ఎండ్ పాయింట్ ఒక అప్లికేషన్. ఇప్పుడు నేను ఇది ఏం చేశానంటే ఇక్కడ నేను ఆల్రెడీ క్లౌడ్ లో డేటాని హోస్ట్ చేశాను. ఇప్పుడు మీరు అడగొచ్చు అనయ్య శాంపుల్ డేటా అన్నారు, ఇక్కడ మీకు డేటా అనేది ఇక్కడ కాపీ చేశారు, నెక్స్ట్ ఇక్కడ ఎందుకు చూస్తున్నారు? ఇక్కడ ఎందుకు చూస్తున్నాం అంటే జేసన్ డేటా అనేది కరెక్ట్ గా ఉందా లేదా వీఆర్ వెరిఫైయింగ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ ఎర్రర్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు జేసన్ డేటాలో ఇలా ఇచ్చారు, నేను ఇక్కడ కాపీ చేశాను, ఇక్కడ హోస్ట్ చేసినప్పుడు చూసారా ఎర్రర్ వస్తుంది, అంటే ఈ జేసన్ డేటా కరెక్ట్ కాదు అని చెప్తుంది. సో ఇది జేసన్ డేటా కరెక్ట్ గా ఉందా లేదా, మై డేటా ఇస్ వ్యాలిడ్ డేటా ఆర్ నాట్ అనేది చెక్ చేయడానికి ఆన్లైన్ జేసన్ వ్యూవర్ లోని టెక్స్ట్ లో కాపీ చేసి వ్యూవర్ లోకి వెళ్ళి చూసుకున్నాం. సో జేసన్ డేటా అంతా పక్కాగా ఉంది. సో ఆఫ్టర్ కన్ఫర్మింగ్ దట్ మై జేసన్ డేటా ఇస్ పక్కా, దెర్ ఇస్ నో ఇష్యూ, దెన్ ఓన్లీ ఐ కేమ్ హియర్ అండ్ ఐ హావ్ హోస్టెడ్. ఏం చేశాను నేను? హోస్ట్ చేశాను. ఎలా హోస్ట్ చేశాను? ఇక్కడ ఏదో ఒక ఏపీఐ తీసి ఇక్కడ మళ్ళా అదే డేటా, సో వాట్ ఎవర్ డేటా ఐ కాపీ నా శాంపుల్ డేటా అది ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్రస్తుతానికి క్లౌడ్ లోకి వెళ్ళి డేటాబేస్ క్రియేట్ చేసి స్టోరేజ్ క్రియేట్ చేసి ఇదంతా నేను చేయట్లేదు. ఎందుకంటే మీకు శాంపుల్ డేటా ఫస్ట్ చూపిస్తాను, రేపు చూపిస్తాను. సో ఈ డేటాను కూడా మీ దగ్గర నుంచే మీరే ఇన్పుట్ ఇచ్చి మీరే రిసీవ్ చేసుకునేలాగా రేపు రేపు కానీ ఎల్లుండి కానీ క్లాస్ లో చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఇది హోస్ట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఒక ఏపీఐ వచ్చింది. సో పర్ఫెక్ట్. ఈ ఏపీఐ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి హౌ డు ఐ టెస్ట్ దిస్ ఏపీఐ? సో ఏపీఐ వచ్చింది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి ఎలా టెస్ట్ చేస్తాను అంటే పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేస్తాను. ఏంటది పోస్ట్ మ్యాన్? పోస్ట్ మ్యాన్ ఈజ్ బేసిక్లీ ద టూల్ విచ్ వి కామన్లీ యూజ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ టు టెస్ట్ అవర్ ఎండ్ పాయింట్స్. సో ఇది వన్ ఆఫ్ ద టూల్. ఏంటి పోస్ట్ మ్యాన్ అనేది వన్ ఆఫ్ ద టూల్ టు చెక్ యువర్ ఎండ్ పాయింట్స్. సో బేసిక్ గా పోస్ట్ మ్యాన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు నెట్ లో కూడా. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఇది గెట్ రిక్వెస్ట్. సో ఎప్పుడు మీకు క్రియేట్ చేసిన గెట్ రిక్వెస్ట్. సో సింపుల్ గా నేను సెండ్ అని కొడతాను, ఏం అవసరం లేదు. ఇక్కడికి వచ్చి జస్ట్ చూసారా నేను అక్కడ ఏ డేటా అయితే కాపీ చేశానో అదే డేటా ఇక్కడ ఎలా వస్తుంది, అసలు ఎలా వస్తుంది? సో నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడికి వచ్చాను ఫస్ట్ డేటాను కాపీ చేశాను, ఇక్కడ చెక్ చేసుకున్నాను, చెక్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ హోస్ట్ చేశాను. ఈ జస్ట్ జస్ట్ ఈ లింక్ కాపీ చేస్తే నాకు డేటా ఎలా వస్తుంది? ఇక్కడ పోస్ట్ మ్యాన్ అవసరం లేదు, జస్ట్ మీరు ఎలా కొట్టినా మీకు డేటా వస్తుంది. సో అసలు ఎలా వస్తుంది డేటా? బికాస్ యువర్ డేటా ఆల్రెడీ హోస్టెడ్ ఇన్ క్లౌడ్, క్లౌడ్ లో మీ డేటా ఆల్రెడీ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఇప్పుడు ఈ లింక్ ఉందా, ఈ లింక్ అనేది మీరు ఎక్కడి నుంచి అని చూడొచ్చు. మీ మొబైల్లోనే పెట్టుకోవచ్చు, మీ మొబైల్లో చెక్ చేసుకున్నా డేటా వస్తుంది, మీ ల్యాప్టాప్ లో చెక్ చేసి ఎక్కడైనా పెట్టినా డేటా వస్తుంది. ఎందుకంటే యూ హావ్ ఆల్రెడీ క్రియేట్ అన్ ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ అంటే ఒక ఏపీఐ క్రియేట్ చేసి మీకు ఈ ఎంప్లాయీ డేటా కావాలి అంటే జస్ట్ ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. సో ఇప్పుడు మనం మన ఆండ్రాయిడ్ స్టూడియో నుంచి ఎలా తెస్తాం అనేది, ఈ డేటాని ఎలా చూస్తాం అనేది, ఐ మీన్ ఎలా రిట్రీవ్ చేసుకుంటాం అనేది చూద్దాం. ఓకేనా? సో సో నెక్స్ట్ థింగ్ ఇది కూడా మీకు ఇంపార్టెంట్. సో ఇది కూడా గో త్రూ చేయండి, ఇవన్నీ నేను మీకు పంపిస్తాను. సో నెక్స్ట్ థింగ్ లూప్ జే. లూప్ జే అని చెప్పి ఒక లైబ్రరీ ఉంది. ఈ లూప్ జే లైబ్రరీ ఏం చేస్తుంది అంటే అసింక్రనస్ థ్రెడ్స్, అంటే మీకు ఏం చెప్పాను థ్రెడ్ అంటే విచ్ విల్ రన్ అసింక్రనస్లీ ప్యారలలీ, అంటే ప్యారలల్ గా రన్ చేసి మీకు ఒక డేటాని తీసుకొచ్చి పెడుతుంది. ప్యారలల్ గా రన్ చేస్తుంది అంటే మీ యూఐ మీ జియో అనేది హ్యాంగ్ అవ్వదు.
So when I am trying to connect with the database, when I am trying to fetch some data from the database, or when I am trying to fetch some data from the internet, you should always use threads. మొన్న మీకు లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, మనం ఒక ప్రాజెక్ట్ చేసాం ఎసింక్రనస్ థ్రెడ్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేసాము. ఆ ఎసింక్రనస్ థ్రెడ్ లో కూడా మీ బ్యాక్ గ్రౌండ్ లో మన ప్రాసెస్ రన్ అవుతుంది, ఇమేజెస్ అవి డౌన్లోడ్ చేయడానికి ట్రై చేసాం. అది ఏం చేస్తుంది, బ్యాక్ గ్రౌండ్ లో మనకి అది రన్ చేసి చూపిస్తుంది. సో సేమ్ వే మన ఇక్కడ థ్రెడ్ రన్ చేయాలి. థ్రెడ్ రన్ చేయాలంటే ఇది ఒక టాప్ లైబ్రరీ, అంటే అంటే ఇప్పుడు కంపెనీస్ లో ప్రతి అప్లికేషన్ లో ఇది ఖచ్చితంగా వాడతాం. ఎసింక్ HTTP క్లయింట్ లూప్ జే ఎసింక్ HTTP క్లయింట్ అనే లైబ్రరీ మనం వాడతాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మొబైల్ ఏం మాట్లాడదు కదా. ఓకే ఫైన్, సారీ. సో ఇప్పుడు ఇది మన లైబ్రరీని ఎలా వాడతాం. సో మనం ఆల్రెడీ లాస్ట్ టైం గ్లైడ్ లైబ్రరీ, తర్వాత ఇంకో లైబ్రరీ, అవన్నీ వాడాం. సో అవన్నీ ఎలా వాడాం, బేసిక్లీ అవన్నీ ఎలా వాడాం అంటే ఆ లైబ్రరీ తాలూకు డేటాని మనం, ఐ మీన్ టు సే, మన గ్రాడల్ ఫైల్ లో యాడ్ చేసుకొని అక్కడి నుంచి మనం వాడాము. ఓకే, సో సింథసిటీ క్లయింట్ అంటే ఎక్కడికి వెళ్తుంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో లూప్ జేసింక్ HTTP క్లయింట్ అంటే ఇదే వస్తుంది. సో మనకి లేటెస్ట్ లైబ్రరీ ఏముందో అది చూసుకోవాలి. సో లేటెస్ట్ లైబ్రరీ 2.8.6 ఎంత ఉంటుంది నాకు తెలిసి, 1.4. ఇవన్నీ పాతవి. సో అప్డేటెడ్, నేను కూడా రీసెంట్ గా ప్రాజెక్ట్ లో వాడిన 2.8.6. సో ఫస్ట్ మీరు కాపీ చేయండి. సో ఈ లైబ్రరీస్ కాపీ చేసుకొని సో మన గ్రాడిల్ ఫైల్, సారీ, సో గ్రాడిల్ ఫైల్ లో ఎక్కడ పెడతాం ఆ లైబ్రరీస్ కాపీ చేసుకొని, సింపుల్ థింగ్, గ్రాడిల్ ఫైల్ లో కింద పెట్టుకుంటాం. సో ఇక్కడ ముందు నా వర్షన్ మారుస్తాను. సో ఇది 34, ఇది 34 అయిన తర్వాత ఇంకా అని కొడతాం. సో ఫస్ట్ STK మారుతుంది, తర్వాత ఇక్కడికి వచ్చి నేను మార్చాను. సో లేటెస్ట్ లైబ్రరీ 2.1.1 కాదు, 2.8.6 ఎంత అది. సో ఫస్ట్ సింక్ నౌ అనుకోండి. సో సింక్ నౌ అనుకున్న తర్వాత మీకు లైబ్రరీ డౌన్లోడ్ అవుతుంది. సో లైబ్రరీ డౌన్లోడ్ అయిన తర్వాత ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి. బేసిక్ గా ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అని చెప్పి మనం చూసుకోవాలి. సో అది ఎలా చూస్తాం, సో ఇప్పుడు మెయిన్ యాక్టివిటీలోకి వెళ్ళి సో ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాము. పబ్లిక్ వాయిడ్ వాయిడ్ గెట్ డేటా. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ వీడు బేసిక్గా మనకి యూజే చేస్తాడు. సో ఎస్సింక్ HTTP క్లయింట్ లోని జేసన్ రిక్వెస్ట్ ని ఎలా రీచ్ చేయాలనేది చూడండి. ఇది ఉంది ఇక్కడ ఆల్రెడీ. సో మీరు జస్ట్ ఈ థింగ్స్ ఇలా కాపీ చేయండి. ఓకే, సో వాడు ఇచ్చిన కోడ్ ని, ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడో కోడ్, అదే కోడ్ ని నేను ఇలా కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ యూఆర్ఎల్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఏది మనం హోస్ట్ చేసాం యూఆర్ఎల్, యూఆర్ఎల్ హోస్ట్ చేసిన యూఆర్ఎల్ ఇగో ఇక్కడ కింద ఉంది కదా. సో దీన్ని కాపీ చేసుకున్నాను. సో ఇది ఇక్కడ పెట్టాను. సో పర్ఫెక్ట్, ఇది రావట్లేదు.
కామ్ డాట్ లూప్ జే కదా, HTTP క్లయింట్. సారీ, ఇది ఎలా యాడ్ చేయాలా? డౌన్లోడ్ అవ్వలేదు ఏంటి? అసింక్ HTTP లూప్ డౌన్లోడ్ అసింక్ HTTP క్లయింట్ గ్రాడల్ రిపోజిటరీస్ లో మావెన్ సెంటులను ఆల్రెడీ అన్నారు కదా, అది రిపోజిటరీస్ మావెన్ సెంటల్ ఆల్రెడీ ఉంది. ఆండ్రాయిడ్ ప్రిఫరెన్స్ ఆల్ ప్లస్ ఎంటర్ కొంచెం కామ్ డాట్ ఇప్పుడు 8.6 లేదా 1.4.11 సో బేసిక్ గా నేను ఇక్కడ ఏం చూస్తున్నాను అంటే అసలు ఈ లైబ్రరీ డౌన్లోడ్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇగో సో ఇప్పుడు ఇదైతే వచ్చింది సిజెడ్ అని. సో ఇప్పుడు ఇక్కడ రిజాల్వ్ అవుతుందో లేదో ఇది చూద్దాం. ఇప్పుడు ఓకే, సో పర్ఫెక్ట్. ఎసింక్ HTTP క్లయింట్ 4.5.8 ఓకే ఫైన్. ఓకే, ఇంకా ఎర్రలు వస్తున్నాయా? ఎందుకు సేవ ఎర్రలు వస్తున్నాయి ఉండాలి. ఇది తీసి మనం డైరెక్ట్ గా రాసుకున్నాం ఆన్ సక్సెస్. సో ఆన్ సక్సెస్ కి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో ఆన్ సక్సెస్, ఆన్. సో నేను ఇక్కడ 3 తీసుకున్నాను ఆన్ సక్సెస్. ఒకటి అదే జేసన్ ఆబ్జెక్ట్, జేసన్ ఎర్రర్, జేసన్ రెస్పాన్స్. సో ఈ 3 ఉన్నా ఉన్నాయి. తర్వాత ఆన్ ఫెయిల్యూర్, ఆన్ ఫెయిల్యూర్ కూడా 3 ఉంటాయి. సో 3 ఓవర్ రైట్ చేసి ఉంచండి. ఫెయిల్యూర్, ఫెయిల్యూర్, ఓకే డన్.
సో ఆన్ సక్సెస్ ఆన్ ఫెయిల్యూర్ మెథడ్స్ అన్ని ఓవర్ రైడ్ చేసాము, ఇది పాస్ అవుతుంది. సో బేసిక్ గా నాకు అసలు పారామీటర్స్ ఏం అవసరం లేదు. సో మీకు పారామీటర్స్ కావాలి అంటే, ఐ మీన్ మీరు ఏమైనా, ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ ఉంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ పాస్ చేసి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందా లేదా చెక్ చేయాలంటే అప్పుడు ఈ పారామ్స్ పాస్ చేయాలి. సో ఇది మనకు అవసరం లేదు. సో ఇది కమెంట్ చేస్తాను. ఓకే, సో ఇది కమెంట్ చేసి బేసిక్ గా ఇక్కడ నల్ అని పాస్ చేస్తాను. నల్ అంటే పారామీటర్స్ ఏమి లేవని. సో డైరెక్ట్ గా ఇది యూఆర్ఎల్ ఇప్పుడు పాస్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇప్పుడు మన దగ్గర ఉన్న జేసన్ డేటాని, ఐ మీన్ టు సే వాట్ ఎవర్ జేసన్ డేటా వీ హ్యావ్, ఈ జేసన్ డేటాని మనం పార్స్ చేయాలి. సో ఏంటి ఇప్పుడు దీనికి మళ్ళా నేను కూర్చొని జావా క్లాసులు క్రియేట్ చేసి అవన్నీ చేయాలి. దాని బదులు నేను ఏం చేస్తానంటే, ఆన్లైన్ జేసన్ టు పోజో కన్వర్టర్ అని చెప్పి ఒకటి తీసుకుంటాను. ఏంటిది, జేసన్ టు పోజో తీసుకొని, సో ఇక్కడ ఫస్ట్ నేను ఇది నా జేసన్ డేటాని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ జేసన్ జీసన్ అని ఇవ్వండి, జేసన్ జీసన్ అని ఇచ్చి, సో మీరు కిందకు వచ్చి ప్రివ్యూ అనుకుంటాను. సో ఇలా చేసిన తర్వాత మీకు ఏమవుద్దంటే, ఆటోమేటిక్ గా మీ క్లాసెస్ అనేవి క్రియేట్ అయిపోతాయి. సో యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్, మీరు ఏం చేయాల్సిన లేదు, కూర్చొని మీరు రాయడం చేయడం ఏం అవసరం లేదు. జస్ట్ మీకు ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మీకు టూ క్లాసెస్ ఉన్నాయి, ఒకటి ఎంప్లాయీ క్లాస్, ఇంకోటి ఎగ్జాంపుల్ క్లాస్ అని ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి, మీకు జావా క్లాస్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. ఫస్ట్ లో నేను మీకు ఇది ఎందుకు చెప్పలేదు అంటే, ఇఫ్ ఐ టెల్ యూ దిస్ నా, యూ విల్ నాట్ అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్, దాని గెట్టర్ సెట్టర్ మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలని తెలియదని నేను చెప్పలేదు, నేను నేర్చుకోరని చెప్పలేదు. సో బేసిక్ గా ఇది వన్ ఆఫ్ ద వే, జేసన్ డేటాని కాపీ చేసి మీరు ఇక్కడ జస్ట్ ఐ మీన్ టు సే ఇక్కడ మీరు జీసన్ అండ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రివ్యూ అని కొడితే మీకు జావా క్లాస్ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే, జస్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ప్యాకేజ్ నేమ్ వదిలేసి ఇది ఇది కాపీ చేసుకుందాం. సో ఇది టూ క్లాసెస్, ఒక క్లాస్ కాదు, ఇది టూ క్లాస్. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తాను, ఆండ్రాయిడ్ లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి న్యూ జావా క్లాస్ ఎంప్లాయీ, సారీ డిలీట్. సో న్యూ జావా క్లాస్ ఎంప్లాయీ, సో ఇది క్రియేట్ చేసి ఇది నేను జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను, నేను ఏం చేయలేదు. సో ఆల్రెడీ అక్కడ క్లాస్ నేమ్ మనకి ఎంప్లాయీ అనే ఉంది. సో పర్ఫెక్ట్, ఫైన్. సో మీరు ఇవి డిలీట్ చేయండి. సో అది చేద్దాం. సో డిలీట్ చేసి ఇది కూడా డిలీట్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ ఒక్కొక్కటి మార్చుకుంటూ వెళ్ళాలి. సో ఇది మీకు కావాలి అంటే, దీనికి అంటే ఇదంతా ఆటోమేటిక్ గా మీకు జరగాలి అంటే, యూ నీడ్ టు హ్యావ్ అ లైబ్రరీ కాల్డ్ జీసన్. ఏంటి లైబ్రరీ పేరు? జీసన్ అనే ఇంకో లైబ్రరీ ఉండాలి. అంటే మీకు జేసన్ నుంచి జీసన్ కన్వర్ట్ చేశారు కదా, ఈ కన్వర్షన్ మీకు అర్థం అవ్వాలంటే జీసన్ లైబ్రరీ ఉండాలి. ఈ జీసన్ లైబ్రరీ అనేది గూగుల్ ఒకటి. ఓకే, సో మీరు ఆన్లైన్ లో జీసన్ లైబ్రరీ ఆండ్రాయిడ్ అని కొట్టారు అనుకోండి, మీకు ఇలా వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి, కిందకి రండి. సో ఇదిగోండి వచ్చింది. సో సో సేమ్ థింగ్, మళ్ళీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కాపీ చేసి ఇది ట్రై చేద్దాం అన్నట్టు. సో ఇది మీరు సింక్ నౌ అనుకోండి. సో ఈ లైబ్రరీ దేనికి అంటే, బేసిక్గా ఇక్కడ మీరు జావా క్లాస్ ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసి క్రియేట్ చేశారు కదా, ఈ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ ఆల్రెడీ జీసన్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. సో దానికోసమే మనం ఈ లైబ్రరీ వాడుతున్నాము. సో ఇప్పుడు వాడిన తర్వాత ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడికి వస్తాను. సో డన్, ఆల్ట్ ఎంటర్. సో నా ఇష్యూస్ అన్నీ ఫిక్స్ అయిపోయి ఇంకా ఫస్ట్. సో ఒక్క షాట్లోనే నా జావా క్లాస్ అంతా క్రియేట్ అయిపోయింది, వెరీ గుడ్, అయిపోయింది మొత్తం. సో నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ ఏముంది, ఇది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక జావా క్లాస్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు సారీ, మనం ప్రివ్యూలో చూసినప్పుడు రెండు క్లాసులు క్రియేట్ అయింది. సో నేను రెండు క్లాసులు ఉన్నాయి, మూడు క్లాసులు ఉన్నాయని ఎలా చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మధ్యలో ఒక ఇది ఉంది, మళ్ళా మధ్యలో ఒక ఇది ఉంది, ఇంకో క్లాస్ ఉంది. సో ఇంకో క్లాస్ పేరు ఇది ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ అనేది ఎరే. ఈ ఎరేలోని మళ్ళా ఇంకోటి ఉందన్నమాట. సో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు దీన్ని మళ్ళా కాపీ చేసుకుంటాను. సో ఇది కాపీ చేసుకోండి ఈ క్లాస్ని కూడా. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఒక క్లాస్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్లేస్ లో ఎంప్లాయీ ఎరే అని ఇస్తాను. డన్, అయిపోయింది. సో
సో ఇప్పుడు మనం ఇది ఎందుకు చేసాము ఏంటి అనేది వీల్ చెక్ అప్. సో నెక్స్ట్ ఇది అంతా అయిపోయింది, రెండు క్లాసులు యాడ్ చేసాము అంతా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, మనకి వస్తున్న జేసన్ డేటా కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది యూ నీడ్ టు చెక్ ఇట్ అప్. సో ఫస్ట్ థింగ్ ఇది అంతా వర్క్ అవుతుందా లేదా పక్కాగా అనేది చూద్దాము. మనకి ఎలాగా ఎర్రనే వస్తుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ చెక్ చేసుకుంటాను, అంటే ఎక్కడికి వస్తుందా లేదా లేకపోతే ఫెయిల్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం రన్ చేసి. సో డీబగ్గింగ్ ఎలా కొట్టాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ ఇక్కడ 42 లైన్ దగ్గర ఒక మౌస్ క్లిక్ చేయండి, చేస్తే ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది. అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి బగ్ ఐకాన్ ఉంది, డీబగ్ యాప్. ఓకే, సో సారీ లాక్ యాప్ లోకి వెళ్ళి మన ఇది డిటెక్ట్ అయ్యిందో లేదో చూస్తున్నాను. నా మొబైల్ అయితే డిటెక్ట్ అవ్వడం లేదు. నా సెట్టింగ్స్ చూస్తున్నాను. డిటెక్ట్ అయితే అవడం లేదు. ఇష్యూ ఏమైనా ఉంటుంది? అయింది, ఓకే ఇప్పుడు డిటెక్ట్ అయింది రండి. సో డిటెక్ట్ అయిన తర్వాత వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ డీబగ్ యాప్ అని చెప్పి క్లిక్ చేద్దాము. ఇది ఇంకా కంపైల్ అవుతుంది లాంచింగ్ యాప్. ఓకే, సో ఇది మీకు ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేయలేదు, వర్క్ అవ్వదు. ఇక్కడ ఎలా పడదా, సారీ ఇక్కడ కూడా బ్రేక్ పాయింట్ పడదా. సో అది వర్క్ అవ్వదు ఎందుకంటే ఫంక్షన్ కాల్ చేయాలి. ఇప్పుడు కాల్ చేసాము, ఇప్పుడు వర్క్ అవుతుంది. సో లెట్ అస్ సీ. సో ఆన్ క్రియేట్ లోనే పెట్టాను, అంటే యాప్ లాంచ్ అయినప్పుడు డైరెక్ట్గా ఇది కాల్ చేయమని చెప్పి పెట్టాను. సో లెట్ అస్ సీ. పర్ఫెక్ట్, ఇక్కడికి వచ్చింది. చూసి ఇప్పుడు చూడండి నేను ఎలా డీబగ్ చేస్తాను. లైన్ బై లైన్ డీబగ్ చేయాలి, స్టెప్ ఓవర్ స్టెప్ ఇంటూ, స్టెప్ ఇంటూ అవసరం లేదు. సో లైన్ బై లైన్. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ లోని యూఆర్ఎల్ ఉంది. సో ఇది క్లయింట్ లోని యూఆర్ఎల్ ప్లేస్ లో అది పాస్ అవుతుంది ఖచ్చితంగా. మన ఏపీఐ పాస్ అయింది. సో కిందకు వచ్చి, సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇది రెజ్యూమ్ కొడతాను, అంటే ఇక్కడికి రావాలి ఆటోమేటిక్ గా. మార్కెట్లో ఏం ఎర్రర్ వస్తుందా ఏంటో చూద్దాం. జేసన్ ఆబ్జెక్ట్ వాజ్ నాట్ ఓవర్ రిడెన్ బట్ కాల్ బ్యాక్ వాజ్ రిసీవ్డ్. ఎక్కడికి వస్తుందా అర్థం. సో ఒకసారి చూద్దాము, అన్నిట్లోనే పెట్టి చూద్దాము ఎక్కడికి వస్తుందా. పర్ఫెక్ట్, సో ఇక్కడ మనకి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ రెస్పాన్స్ లో ఏమున్నది అనేది యూ కెన్ సీ. మీరు చూసారు కదా ఎంప్లాయీ డేటా మొత్తం వచ్చేసింది రెస్పాన్స్ లో. సో ఇప్పుడు మీరు యాక్చువల్ గా చూస్తే రెస్పాన్స్ ని కాపీ వాల్యూ చేసుకొని
యాజ్ యూజువల్ మన ముందు చేసాం కదా, ఏం చేసామో ఆన్లైన్ జేసన్ వ్యూవర్ అని చెప్పి ఓపెన్ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేస్తే వ్యూవర్కి వెళ్తే ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. అంటే మనం ఏ డేటా అయితే హోస్ట్ చేసామో అదే డేటా మనకు వచ్చింది. సో ఇప్పుడు ఈ డేటాని మనం డీకోడ్ చేసుకోవాలి, అంతే సింపుల్ థింగ్. సో హౌ డు యూ డూ ద డీకోడింగ్ పార్ట్ అనేది, ఇప్పుడు మీరు జేసన్ ఆబ్జెక్ట్ వాడి డీకోడ్ చేసుకోవాలి. సో జేసన్ ఆబ్జెక్ట్ అంటే ఆల్రెడీ మీరు ఐ మీన్ టు సే మనం యాడ్ చేసాం ఇక్కడ లైబ్రరీని, జీసన్ అనే లైబ్రరీని యాడ్ చేసాం కదా, దాన్ని బట్టి ఇప్పుడు డీకోడింగ్ అనేది చేస్తాం చూడండి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ టెంప్లెట్ క్లాస్ టైప్ తీసుకొని టైప్ కలెక్షన్ టైప్ ఈక్వల్ టు అంటే ఇది టెంప్లేట్ క్లాస్ టైప్. సో మనకి రిటర్న్ వాల్యూ అనేది ఆటో పాయింటర్, ఆటో డేటా టైప్ లాగా ఇస్తుంది మనకి, ఉంటాయి కదా డేటా టైప్ లో ఆటో ఇంట్ అలాగా, అంటే మనకి ఏది వస్తే అది ఇస్తుంది. సో దాని ప్రకారం మనం వాలిడేట్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ బేసిక్ గా లిస్ట్ ఆఫ్ సో ఎంప్లాయీ, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అని ఇచ్చి డిక్లరేషన్ అసైన్మెంట్ ఎందుకు Your voice is mute, sir. So I have just written this two lines of code to convert entire JSON data. So basically after this, if I just resume, so it'll anyway it will come here. So now if I do next. So basically if you see here na, everything entire data got converted, and you can see my three employees here. I got my employees, and here when I see I am able to get the employee list, everything perfectly fine. So now the next part is you need to showcase it on the UI na. How do you showcase it? I already told you many times, you need to practice the things. What you need to do, you need to practice. So already we have done one something called recycler view. రీసైక్లర్ వ్యూ అని చెప్పి మనం ప్రాజెక్ట్ అర్లియర్ చేసాము, మీకు ఆల్రెడీ చెప్పాను అప్పుడు కూడా, ప్రాక్టీస్ చేయండి అని. సో సేమ్ థింగ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఇక్కడికి వచ్చి, సో ఇది కాపీ చేస్తున్నాను చూడండి, ఎలా కాపీ చేస్తాను చూడండి, ఇది మెయిన్ యాక్టివిటీ డాట్ మెయిన్ లో ఉన్నది, ఇలా కాపీ చేసుకొని ఈ ప్రాజెక్ట్కి వచ్చి ఐ మీన్ కోడ్ లోకి వెళ్ళి స్ప్లిట్ ఓవర్ ఇది కాపీ చేశాను. ఇప్పుడు నేను స్ప్లిట్ చేస్తే నాకు పర్ఫెక్ట్ గా వచ్చింది, ఎంటర్ నేమ్ టు ఫిల్టర్ తర్వాత రీసైక్లర్ లిస్ట్ వచ్చింది. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ నాకు ఏముంది,
ఇక్కడ నేను ఒక ఐటమ్ స్టూడెంట్ అని తీసుకున్నాను. ఇది కాపీ చేసి సేమ్ థింగ్ అదే కాపీ చేసుకుంటాను, లేఅవుట్ ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు ఐటమ్ స్టూడెంట్ బదులు ఐటమ్ ఎంప్లాయీ అని తీసుకుంటాను. ELOYE. సో ప్రస్తుతానికి ఒక నాలుగు డేటాలు ఇలాగ ఇక్కడ ఉన్నాయి. సో లెట్ ఇట్ బి లైక్ దట్. నాలుగు అంటే ఇప్పుడు మనం ఇక్కడ బేసిక్ గా చూస్తే ఇక్కడ మనకి ఎంప్లాయ్ డేటాలో చాలా ఉంది. అంటే నేను అంటుంది ఇక్కడ ఎంప్లాయ్ డేటాకి వెళ్తే మనకి ఓ బోల్డ్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. సో ఇందులో మనం ఏం చేద్దామంటే ఒక 4 ఐటమ్స్ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే యూ నీడ్ టు కీప్ ఆన్ యాడింగ్ టెక్స్ట్ వ్యూస్ అంటే. సో నెక్స్ట్ థింగ్ నేను ఏం చేశానంటే రీసైక్లర్ వ్యూలోకి వెళ్ళి ఈ రెండు కాపీ చే, ఇప్పుడు స్టూడెంట్ డేటా నాకు అవసరం లేదు, స్టూడెంట్ డేటా నాకు ఆల్రెడీ ఉంది, ఎంప్లాయ్ డేటా నేను అడాప్టర్ క్లాస్ ఒక్కటే తీసుకుంటున్నాను. అడాప్టర్ క్లాస్ అనేదే నాకు కావాలి, ఇంకా మిగతావి ఏం అవసరం లేదు. సో నేను ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు ఐ విల్ చేంజ్ దిస్ నేమ్. నేను మీకు అందే అందుకే చెప్పాను విల్ బి రీయూజింగ్ ద థింగ్స్ ప్రాక్టీస్ చేయాలి అని. సో పర్ఫెక్ట్, ఎంప్లాయీ అడాప్టర్కి ఇచ్చాను. సో ఇక్కడ స్టూడెంట్ అడాప్టర్ బదులు ఏమిస్తాను, సారీ, సో ఇక్కడ స్టూడెంట్ అడాప్టర్ బదులు ఎంప్లాయీ అడాప్టర్. ఓకే, సో ఇక్కడ అరే లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ డేటా కాదు, సో అరే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ. సో అంతే ఇక్కడ అంతే, ఇది నాకు తగ్గట్టు నేను మార్చుకుంటాను నాకు ఎలా కావాలో అలాగా. సో ఐఎమ్ జస్ట్ చేంజింగ్ మై థింగ్స్ అకార్డింగ్ టు మై నీడ్. సో పర్ఫెక్ట్, ఇక్కడ ఎంప్లాయీ అడాప్టర్. సో ఇప్పుడు వ్యూ ఐటమ్ డాట్, ఇక్కడ నేను ఐటమ్ నేమ్ మార్చాను, ఎంప్లాయ్ ఐటమ్ స్టూడెంట్ కాదు, ఐటమ్ ఎంప్లాయీ వచ్చింది, అయిపోయింది. సో ఇక్కడ కూడా ఎంప్లాయీ అడాప్టర్ అయిపోయింది. సో ఇక్కడ నాకు స్టూడెంట్ డేటా కాదు, మరి అది ఎక్కడ ఉందో చూద్దాం ఉన్నాను ఒక నిమిషం. మేబీ ఇది ఎక్కడ ఉంది, సారీ, ఇది మనం ఎంప్లాయీ అని రాసుకుంటే చాలు. సో ఇక్కడ నేను హోల్డర్ నేమ్ లో ఏం చేస్తానంటే టెంప్ డేటా డాట్ అంటే ఎంప్లాయ్ డేటాలోంచి ఏం కావాలి నాకు అది తీసుకుంటాను. డాట్ గెట్ ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ అని ఇద్దామా, ఫస్ట్ నేమ్ ప్లస్ నేను మళ్ళా దీనికి ఒక స్పేస్ ఇచ్చుకొని ప్లస్ టెంప్ డేటా డాట్ గెట్ లాస్ట్ నేమ్ అంటే స్పేస్ ఇచ్చి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యాడ్ చేశాను. నెక్స్ట్ రోల్ నెంబర్, రోల్ నెంబర్ ప్లేస్ లో ఏమి ఇద్దాము, డాట్ గెట్ ఎంప్లాయీ కోడ్ ఇద్దాము, ఏదైనా పర్లేదు ఎంప్లాయీ కోడ్ ఇద్దాము. తర్వాత బ్రాంచ్ ఉంది, సో మళ్ళా సేమ్ థింగ్ డాట్ గెట్ జాబ్ టైటిల్ ఇస్తాను. ఓకే, సో బ్లడ్ గ్రూప్ అని ఉంది. సో ఇక్కడ బ్లడ్ గ్రూప్ బదులు నేను ఏదైనా అవ్వచ్చు, డాట్ గెట్ ఫోన్ నెంబర్. సో అంతే, నేను ఆ అడాప్టర్ క్లాస్ కాపీ చేసుకొని అది చేశాను. తర్వాత మనం ఏం చేయాలి, మెయిన్ యాక్టివిటీలో యూ నీడ్ టు కాల్ ద థింగ్స్, అది నువ్వు కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తావు, సో మళ్ళా నువ్వు ఇక్కడికి రా. సో ఇక్కడ మెయిన్ యాక్టివిటీలో మీకు ఆల్రెడీ తెలుసు ఎలా కాల్ చేయాలంటే సింపుల్, ఎక్కడికి వెళ్తాము. సో ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బేసిక్ గా మనం ఇది ఉంది లీనియర్ లేఅవుట్ మేనేజర్ అడాప్టర్. సో సేమ్ థింగ్ మనం కొత్తగా ఏమి చేయకుండా విల్ బి డూయింగ్ ద సేమ్ థింగ్ హియర్. సో యాజ్ ఆఫ్ నౌ అది వదిలేద్దాం, ఫస్ట్ మనం సర్చ్ ఆపరేషన్ ఇవంతా వదిలేసి మిగతాది ఫస్ట్ నేను యాడ్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి సో నేను ఇప్పుడు ఎక్కడ యాడ్ చేయాలి, సో బేసిక్ గా ఇక్కడ యాడ్ చేసుకుంటాను. సో స్టూడెంట్ అడాప్టర్ బదులు ఎంప్లాయీ అడాప్టర్ దిస్ కామా. సో డేటా నా దగ్గర ఏముంది, ఇక్కడ డేటా ఏముంది నాది ఎంప్లాయీ లిస్ట్. సో సింపుల్ థింగ్, ఈ ఎంప్లాయీ లిస్ట్ పాస్ చేస్తున్నా, క్రియేట్ ఫీల్డ్ మెయిన్ యాక్టివిటీలోని ఎంప్లాయ్ అడాప్టర్ అని ఒకటి క్రియేట్ చేశాను. ఓకే, ఏమవుతుంది, సారీ. సో ఏంటిది ఎంప్లాయ్ లిస్ట్ తీసుకోవట్లేదా ఎందుకు, ఎంప్లాయ్ లిస్ట్ తీసుకోవట్లేదు అంటే. సో ఇప్పుడు ఇక్కడ వస్తాను. సో బేసిక్లీ ఎంప్లాయీ అరే, ఓకే, సో అర్థమైంది. సో ఇది ఆబ్జెక్ట్, సో డైరెక్ట్ గా క్లాస్ ఆబ్జెక్ట్ ని పాస్ చేయాలి. ఎంప్లాయ్ లిస్ట్ డాట్ గెట్ ఎంప్లాయీస్. సో ఈ గెట్ ఎంప్లాయీస్ అనేది ఏం చేస్తుంది, వాట్ ఇట్ ఈస్ రిటర్న్,
ఇట్ ఈస్ రిటనింగ్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు అది అరే సాల్వ్ చేయాలంటే, సో ఇక్కడ అరే లిస్ట్ తీసి సింపుల్ లిస్ట్ అని పెడాలి చాలు, అయిపోయింది ఇష్యూ రిజాల్వ్. సో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చింది. సో ఇక్కడ నేను యాక్టివిటీ డాట్ దిస్, సో స్టూడెంట్ రీసైక్లర్ లిస్ట్ యాజ్ ఫిక్స్డ్ సైజ్. సో అదొకటి చూడండి, స్టూడెంట్ రీసైక్లర్ లిస్ట్ అంటే అది ఎక్కడ డిఫైన్ చేశాను, ఇదిగోండి. సో ఈ రెండు మెయిన్ యాక్టివిటీలోనే పెట్టాలి. సో ఆన్ క్రియేట్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి జస్ట్ కాపీ దిస్, క్రియేట్ ఫీల్డ్, ఓకే క్రియేట్ ఫీల్డ్. సో నేను జస్ట్ నా దగ్గర ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ నుంచే మీకు ఆల్రెడీ పంపించాను, నాకు కూడా ప్రాజెక్ట్ నుంచే నేను అంతా కాపీ చేసుకొని చేసుకున్నాను. సో నాకు స్టూడెంట్ లిస్ట్ అంతా ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మన రీసైక్లర్ వ్యూలో అది వస్తుందా లేదా. సో ఐ థింక్ అర్థమైందా. సో ఇప్పుడు మీకు అక్కడ డేటా ఏముందో అదే డేటా ఇక్కడ మీకు చూపిస్తున్నాయి. సో మీకు వెరిఫై చేసుకోవచ్చు, అంటే ఆ డేటా అదా కాదని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి చూడండి, ఫోన్ నంబర్ 1 2 3 4 5 6 7, తర్వాత 1 1, తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే కింద ఈ లాస్ట్ నెంబర్ 2 2. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకుంటే అదే వస్తుంది, పర్ఫెక్ట్ ఇది. సో ఇప్పుడు మీకు ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉండాలి అంటే యూ కెన్ యాడ్ దట్ థింగ్స్, రిమైనింగ్ థింగ్స్ మీకు ఏమే. సో ఇక్కడ వరకు, సో ఇది మీకు అవసరం లేదు. సో ఇక్కడ వరకు జేసన్ డేటాను పార్స్ చేశారు, తర్వాత ఇదేమించి మీ రీసైక్లర్ వ్యూని కాల్ చేసుకున్నారు. రీసైక్లర్ వ్యూని ఎలా కాల్ చేయాలి ఏంటి అనేది, సో మీ దగ్గర ఆల్రెడీ ఉన్న కోడ్ ని తీసుకొని రీసైక్లర్ వ్యూని ఎలా కాల్ చేశారు. సో పర్ఫెక్ట్, ఇది కూడా అయిపోయింది. ఇక్కడ ఎరే క్లాస్ అంతా అయిపోయింది, చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మీకు సెర్చ్ ఆప్షన్ కావాలి అంటే అగైన్ సేమ్ థింగ్. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ మనం ఏం చేసాము, సో యాడ్ టెక్స్ట్ ఫస్ట్ ఫిల్టర్ ఫంక్షన్ యాడ్ చేయాలి. సో దీనిపైన ఒక ఫిల్టర్ యాడ్ చేసి, సో ఇది అరే లిస్ట్ వద్దు. సో ఎందుకు అరే లిస్ట్ వద్దు అంటే ఆల్రెడీ మనం లిస్ట్ వాడుతున్నాము ఎంప్లాయీ. ఎంప్లాయీ ఇప్పుడు మనకి ఒరిజ్ డేటా అంటే, ఒరిజ్ డేటా అంటే ఇక్కడ ఏమి ఇచ్చాము, ఒరిజినల్ డేటా. సో అది మనం చూడాలి, ఒరిజినల్ డేటా అనేది మెయిన్. సో ఇది ఒకసారి చూద్దాము. సో ఇది నేను తీసుకుని ఇది లిస్ట్ అని పెట్టి ఎంప్లాయీ అని మార్చి, సో అది అయిన తర్వాత నెక్స్ట్ నాకు డేటా ఎక్కడ వస్తుంది, డేటా ఇంటర్నెట్ నుంచి వస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే డేటా ఈక్వల్ టు ఎంప్లాయీ లిస్ట్ డాట్ గెట్ ఎంప్లాయీస్. సో ఇది, సో డాట్ గెట్ ఎంప్లాయీ, ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ క్లాస్ ఆబ్జెక్ట్ లో మనం వెళ్ళి చూసుకుంటే ఇది యాక్చువల్ గా మనకి లిస్ట్ ని రిటర్న్ చేసే ఫంక్షన్. సో అందుకే డాట్ గెట్ అని వాడాను, గెట్ ఎంప్లాయీస్ అని వాడాను. సో ఒరిజినల్ డేటాకి ఇది పుష్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ డేటా అనేది ఫిక్స్ అయింది. సో ఇప్పుడు నేను ఏం ఫిల్టర్ చేయాలి, డాట్ సో ఐటమ్ డాట్ గెట్ లాస్ట్ నేమ్. సో మేబీ లాస్ట్ నేమ్ తీసుకుందాము. సో ఇప్పుడు నేను లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అనేది ఎంప్లాయ్ అడాప్ట్కి వెళ్ళి చూద్దాము. సో ఫస్ట్ నేమ్ తో ఫిల్టర్ చేద్దాం పోను, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది కదా. సో ఐ విల్ జస్ట్ గెట్ ఫస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ తో ఫిల్టర్ చేద్దాము. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది కూడా ఫిల్టర్ కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా వైజర్ లోకి వెళ్ళి రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఫిల్టర్ చేయాలనుకుంటే టామ్ వర్క్ అవట్లేదా, ఎందుకు వర్క్ అవట్లేదు, వాట్ ఈస్ దట్.
ఓకే ఫైన్, ఇది యాడ్ చేయలేదు. సర్చ్ డాట్ యాడ్ టెక్స్ట్ చేంజ్ లిస్టనర్ అని ఉంటుంది కదా, అది యాడ్ చేయలేదు, అందుకే వర్క్ అవ్వలేదు. సో మనం బేసిక్గా ఇక కిందన ఉంది కదా, ఇది ఇలా కాపీ చేసి ఇక్కడ తెచ్చి పేస్ట్ అంత అయిపోయింది. సో ఇది ఎన్ చేసుకుని ఓకే ఫైన్. సో ఇప్పుడు మన సింపుల్, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం టీఓఎం చూసారు కదా, టీఓ అని కొట్టగానే ఫిల్టర్ కూడా వర్క్ అవుతుంది. సో నేను మీకు అందుకే చెప్పాను, యూ నీడ్ టు డూ ద థింగ్స్ అండ్ కీప్ ద బ్యాకప్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ముందు నేర్చుకున్నదే, నేను అన్ని అడాప్ట్ ఇక్కడ నేను రీయూజబిలిటీ ఏమేం చేశాను, అడాప్టర్ క్లాస్ రీయూజబుల్ చేసుకున్నాను, తర్వాత ఇది ఒక డిజైన్ రీయూజబుల్ చేశాను, ఇందులో డిజైన్ రీయూజబుల్ చేసుకున్నాను. కానీ అడాప్టర్ క్లాస్ లోని మళ్ళా ఈ కాపీ చేయొచ్చు, కానీ కాపీ చేసిన తర్వాత మనకి కావలసినట్టు థింగ్స్ అన్ని మార్చుకోవాలి. సో ఎలా మార్చుకున్నాను, ఎంప్లాయీ అడాప్టర్ నా దగ్గర ఇప్పుడు ఎంప్లాయీ అడాప్టర్ ఉంది కాబట్టి ఎంప్లాయీ అడాప్టర్ అని పెట్టాను. లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కాదు ఎంప్లాయీ, సో ఎంప్లాయీ అని పెట్టాను. సో ఇదంతా అయిన తర్వాత ముందు మనం రీసైక్లర్ వ్యూలో ఇక్కడ ఏం చేసాము, డేటాని మనం స్టాటిక్ గా పుల్ చేస్తున్నాం. సో ఇక్కడ డేటాని స్టాటిక్ గా జనరేట్ చేసాం, గెట్ స్టూడెంట్ డేటా. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి డైనమిక్ డేటా, డైనమిక్ డేటా క్లౌడ్ నుంచి వస్తుంది. సో డేటా అనేది నాకు ఎక్కడ ఉంది కాబట్టి ఈ కిందన నేను ఎంప్లాయీ లిస్ట్ ని రీడ్ చేసిన తర్వాత నేను ఇదంతా కాల్ చేసాను. సో ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది. ఈ రోజుకి ఇది పంపిస్తాను. సో ఈ కోడ్ ఒకసారి మీరు ట్రై చేయండి, ఈ ఏపీఐ మీకు వర్క్ అవుతుంది. ఈ రోజు వీడియో చాలా జాగ్రత్తగా చూసి ఫాలో అయ్యి క్రియేట్ చేయండి. రేపు కూడా ఇదే క్లాస్ చెప్తాను, ఇంకొక డేటా. ఈ రోజు ఎంప్లాయ్ చేసిన, రేపు ఇంకొక జేసన్ డేటా, ఏదో ఒక జేసన్ డేటా తీసుకొని రేపు మళ్ళా రిపీట్ చేస్తాను. ఇదే క్లాస్ 2-3 డేస్ రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? రిపీట్ చేసిన తర్వాత మీకు పోస్ట్ గురించి కూడా చెప్తాను. పోస్ట్ గురించి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్, ఒక లాగిన్ స్క్రీన్ తీసుకుని ఆ యూజర్ నేమ్ పాస్వర్డే మనం ఒక లాగిన్ రిజిస్టర్ ఎలా చేయాలి, రిజిస్టర్ అయిన తర్వాత దాన్ని వెరిఫై ఎలా చేసుకుంటాము అని చెప్పి నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అంతా చూపించి చేస్తాను. ఓకేనా? అది మీకు అప్పుడు మీకు కంప్లీట్ కంప్లీట్ స్ట్రక్చర్ మీకు క్రియేట్ అవుతుంది. ఇది ఒక 60% పార్ట్. ఇది ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ హోస్టింగ్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది కాబట్టి వీఆర్ నాట్ ఫీలింగ్ ద పెయిన్. ఈ ఏపీఐ క్రియేట్ చేయడానికి మనకి ఇట్ విల్ టేక్ సమ్ 2 to 3 hours, ఎందుకంటే డేటాబేస్ కి వెళ్ళాలి, టేబుల్ క్రియేట్ చేయాలి, ఎస్క్యూఎల్ క్వెరీ రాయాలి, డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో దెర్ ఇస్ అ బిగ్ ప్రాసెస్ బియాండ్ దిస్ ఎవ్రీథింగ్. సో ఆ ప్రాసెస్ ని మనం ఓవర్కమ్ చే ఆ ప్రాసెస్ అంతా ఒకరోజు నేర్పిస్తాను, అంతా నేర్పిస్తాను. రేపు కూడా మళ్ళా సేమ్ తీసుకుంటాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ రోజు జరిగిన క్లాస్ అంతా ఈ రోజు అట్లీస్ట్ ఇప్పటి వరకు అయింది వదిలేసి ఇది ప్రాక్టీస్ చేసి ఉంచుకోండి. సో రేపు మీకు ఈజీ అవుతుంది. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్, ఇది గెట్ రిక్వెస్ట్. సో మీకు మళ్ళా చెప్తున్నాను, ఇది గెట్. సో సో ఇక్కడ మీకు రిక్వెస్ట్ అనేది గెట్ పోస్ట్. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూసారు అనుకోండి, ఇక్కడ మీకు రిక్వెస్ట్ ఉంటాయి, గెట్ పోస్ట్ పుట్ ప్యాచ్ డిలీట్ హెడ్ ఆప్షన్స్. సో గెట్ అనేది ఏదైనా డేటాను రిట్రీవ్ చేయడానికి. సో గెట్ వాడేటప్పుడు మీకు ప్రాబ్లం ఏమవుతుంది అంటే మీరు బాడీలో పంపించే డేటా అంతా చూడగలుగుతారు. సో పోస్ట్ అనేది ఏంటంటే మీరు డేటాని విత్ సమ్ పారామీటర్స్, అంటే మీరు కొన్ని పారామీటర్స్, అంటే ఇప్పుడు నేను లాగిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ నేను పాస్ చేసిస్తాను. సో నాకు రిటర్న్ ఏపీఐ ఏమిస్తుంది, యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది, దానికి మీరు పోస్ట్ వాడాలి. ఓకేనా? సో ఈ పోస్ట్ లో మీకు ఏంటంటే డేటా మీకు కనిపించదు, ఓన్లీ ద హ్యాకర్ కెన్ సీ ఓన్లీ ద ఏపీఐ రిక్వెస్ట్ ఒకటే చూడగలుగుతారు. సో పుట్ పుట్ అనేది ప్యాచ్ అనేది ఏంటంటే ఎగ్జిస్టింగ్ దాన్ని అప్డేట్ చేయడానికి పుట్ వాడతాము, ప్యాచ్ అనేది ఎగ్జిస్టింగ్ దాన్ని మోడిఫై చేసి ఎన్హాన్స్ చేయడానికి ప్యాచ్ వాడతాము, డిలీట్ అంటే ఆ కంప్లీట్ డేటాను డిలీట్ చేయడానికి వాడతాము. సో సో ప్రస్తుతానికి మనం గెట్ అండ్ పోస్ట్ చూస్తాము. సో అది నేను మీకు నేర్పిస్తాను. ఓకే, సో ఈరోజు వీడియో అంతా జాగ్రత్తగా చూడండి.